హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సర్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. అన్షల్ మెహతా ఓ బాలీవుడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. మన బాలకృష్ణ గారిని ఒక విధవ అంటూ సంబోధించడం ఇప్పుడు కాస్త వైరల్గా మారింది సార్. అంటే ఏ కాంటెస్ట్లో ఆయన మాట్లాడారు, మరి దీని పట్ల మీ ఒపీనియన్స్? అన్షల్ మెహతా ఆయన చాలా సీనియర్ డైరెక్టరు. ఖజానా అనే పేరుతో ఒక షోతో స్టార్ట్ అయ్యాడు ఆయన, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. తర్వాత షాహిద్ అని చాలా మంచి సినిమా అది. తర్వాత ఆయన వెబ్ సిరీస్ కూడా స్కూప్ అనే ఒక వెబ్ సిరీస్, అంతకుముందు స్కామ్ అని అర్షద్ మెహతా మీద స్కూప్ కూడా, మిడ్ డే జ్యోతిర్మయ డే అని ఒక జర్నలిస్ట్ని బాంబేలో గ్యాంగ్స్టర్స్ చంపేస్తారు, దాని మీద దాంట్లో ఒక ఇంకొక క్రైమ్ జర్నలిస్ట్ మహిళా జర్నలిస్ట్ ఇరుక్కుంటుంది అనమాట, ఆమెకి అరెస్ట్ కూడా అయింది. దాని మీద కూడా ఆయన లిమిటెడ్ వెబ్ సిరీస్ తీశాడు. చాలా సెన్సిబుల్ అండ్ వెరీ పాపులర్ డైరెక్టర్ అన్షల్ మెహతా. సో తను మరి ఎందుకు స్పందించాడో తెలీదు. బాలకృష్ణ ఈ మధ్య ఎపిసోడ్ ఒకటి జరిగింది కదా, అదేంటంటే మన విశ్వక్ సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫంక్షన్లో ఆయన ఒకటేమో ఫోటో పెట్టి, అక్కడ ఫోటో ఉంది కాళ్ళ దగ్గర వాటర్ బాటిల్, పక్కన ఆయన బ్రాంది తాగుతారు కాబట్టి మ్యాన్షన్ హౌస్ అది కలిపిన ఇంకొక బాటిల్ అది కూర్చోన్నాడు. దాని తర్వాత ఆయన తాగుతున్న వీడియో కానీ ఏమీ లేవు, ఇది మాత్రమే ఉంది, ఇది కూడా వీడియో ఉంది. దాని తర్వాత ఆయన స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ అంజలిని చాలా గట్టిగా తోశాడు, ఆమె పడబోయి నిలదొక్కొని నవ్వేసింది. సో ఇది విపరీతంగా వైరల్ అయింది. దీని మీద ఆల్రెడీ తెలుగులో తమిళ్లో విపరీతంగా యాంటీ కామెంట్స్ వచ్చాయి, తను తాగి స్టేజ్ మీదనే ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఒక మహిళా ఆర్టిస్టు మీద ఇలాగా అనా ప్రవర్తించేది అనేది విపరీతంగా వచ్చింది. దాన్ని కవర్ చేస్తూ నాగవంశీన ఆయన ఎవరు ప్రొడ్యూసర్ నాగవంశీ, తర్వాత హీరో విశ్వక్ సేన్ ఇద్దరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన అసలు మందు ఆ రోజు లేదు, అది కావాలనే ఫోటోషాప్ చేశారు, మ్యానిపులేట్ చేశారు. అట్లాగే ఆయన సరదాగా తోశాడు, దాన్ని ఆమె కూడా సరదాగానే తీసుకునింది అనేది చెప్పారు. కానీ అక్కడ జనాలకి వీడియోలు చూస్తే సరదాగా తోసినట్లేదు అది, కొద్దిగా మేబీ ఆయన సరదా కొంత మొరటుగా ఉండొచ్చు, కొంతమంది సరదా చాలా పక్కన వాళ్ళకి వైలెన్స్గా ఉంటుంది. ఒక మా ఫ్రెండ్ ఉండేవాడు చిన్నప్పుడు, వాడు సినిమాకి వెళ్తే అతనికి కామెడీ వస్తే మనల్ని చావు కొట్టేవాడు పక్కన, అంటే అంత ఆనందాన్ని అతను అలా ఎక్స్ప్రెస్ చేసేవాడు. అలాగే బాలకృష్ణ కూడా అలాగే చేస్తాడేమో, మరి ఎప్పుడు మనం చూడలేదు. కానీ ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక స్టేజ్ మీద ఒక గతంలో కోఆర్టిస్ట్గా ఆయనతో చేసింది, సో డిక్టేటర్ అనుకుంటా, డిక్టేటర్లో అంజలి. సో అలాగే ఒక హీరోయిన్ ఒక ఆర్టిస్ట్ని పట్టుకొని అలా అదే మా ఎవరినన్నా ఈక్వల్గా ఉండే మగవాళ్ళని అలా పవన్ కళ్యాణ్ అలా తూగలరా. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి, జెండర్ ఉంటుంది, ఆమె తక్కువ స్థాయి అనే ఒక అభిప్రాయం ఇతనిలో ఉంటుంది, ఇవన్నీ పనిచేస్తాయి. అక్కడ చెప్పేయచ్చు సరదాగానే, ఇదే సరదాగా అందరితో చేయలేడు కదా అతను. సో ఈ సరదా ఇంతకుముందు కూడా ఇలాంటి అతనికి నోటిదూరు కూడా ఉంది, గతంలో కూడా అక్కినేని తొక్కినేని అదే వాళ్ళ నాన్న నాన్న అనగలడా, ఇతను ఎన్టీఆర్ గింటీఆర్ అనగలడా, అదేందో ఫ్లోలో వచ్చింది అంటాడు. ఫ్లోలో వేరే వాళ్ళ మీద వస్తుంది కానీ నీ మీద వస్తే ఒప్పుకుంటావు ఫ్లోలో. సో ఇలాగ చాలా ఉన్నాయి అతని మీద, అంటే విపరీతంగా కొట్టడం కావచ్చు వేరే వాళ్ళని, ఇవన్నీ ఏంటంటే సాగిపోతుంది అంటారు కదా, అతనికి నడుస్తుంది, ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. అతనికిన్న ఫాలోయింగ్ కావచ్చు, అతని కులానికి సంబంధించిన బలం కావచ్చు, డబ్బు బలం కావచ్చు, అధికారం కావచ్చు, ఇవన్నీ అతనికి ప్రోగా ఉన్నాయి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో ఇవన్నీ డబ్బు అధికారం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏమన్నా చేసి ఎస్కేప్ అవ్వచ్చు అన్న ఒక మెసేజ్ జన్మలోకి వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ముందు అధికారం డబ్బు సంపాదిద్దామని ప్రతి ఒక్కరు దాని వెంట పడతాడు, ఎందుకంటే అవి ఉంటే ఈ సమాజాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, అందులో వాస్తవం ఉంది ఖచ్చితంగా. కానీ దానికి వ్యతిరేకంగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓన్లీ డబ్బు అధికారం ఉన్నవాళ్ళే సమాజాన్ని కంట్రోల్ చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసంఖ్యాక ప్రజలు పేదరికంతో ఉంటారు, బలహీన వర్గాలు చాలా ఉంటాయి, వాళ్ళందరికీ ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం? సో వాళ్ళు వైలెంట్గా డబ్బు అధికారం లేనప్పుడు ఏమవుతుందంటే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా మనం ఎందుకు గుంజుకోలేమని ఒక వైలెంట్గా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సొసైటీస్లో
ఎప్పుడైనా ఈ అంతరం అనేది పెరిగే కొద్దీ ఖచ్చితంగా వైలెన్స్లోకి వాళ్ళు వస్తారు. సో ఇవన్నీ ఉంటాయి. మా ఏదో చిన్న సరదాగా అని దాన్ని సరిపుచ్చేయడం కాకుండా దాని మీద చర్చించడం అవసరం ఖచ్చితంగా. అంతేగాని అది ఆయన ఇష్టము, ఆ అమ్మాయికి లేని దోలా నీకెందుకు, ఇలాగ మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో ఇదేంటంటే బాలకృష్ణ అభిమానులు ఏమంటే అతని మీద అసలు చిన్న విమర్శ వచ్చినా తట్టుకోరు. మనకున్న ఇదేంటంటే పోలరైజ్డ్ వ్యవహారం ఉంటుంది. అంటే ప్రేమిస్తే లేదా అతన్ని ఆరాధిస్తే గుడ్డిగా, ఇంకా అతన్ని కంప్లీట్గా ఏం చేసినా సపోర్ట్ చేయడమే. అవును మావాడు మగవాడు, అమ్మాయిలు ఎంతమంది నైట్ చేస్తాడు, నీకేంట్రా, ఇలాగ మాట్లాడేవాళ్ళని మనం పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చూస్తాం. సేమ్ పవన్ కళ్యాణ్ అభిమానులకి బాలకృష్ణ అభిమానులకి పెద్ద తేడా ఉండదు. ఇద్దరిలో కూడా సేమ్ మూర్ఖత్వం ఉంటుంది, జనరల్గా అభిమానులు ఉంటుంది. వీళ్ళే ఎడ్యుకేట్ చేయాలి, కానీ వీళ్ళ స్థాయి వాళ్ళ స్థాయి కంటే కింద ఉంటుంది చాలా విషయాల్లో, పవన్ కళ్యాణ్కైనా బాలకృష్ణకైనా. అందువల్ల వీళ్ళేం ఎడ్యుకేట్ చేస్తారు ఇప్పుడు మన రజనీకాంత్ కానీ లేకపోతే కమల్ హాసన్ ఇలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు, తమ ఫ్యాన్స్ ఎలా ఉండాలి ఏంటి గైడ్ చేస్తారు. ప్రభాబు మీరు ఇటువంటి పిచ్చి పనులు చేయకండి, కొంత సమాజానికి హెల్ప్ చేసే పనులు చేయండి అని కమల్ హాసన్ అయితే మొత్తం వాళ్ళని సామాజిక కార్యక్రమాల్లోకి డైవర్ట్ చేశారు. అలాగే డైవర్ట్ చేయకుండా వీళ్ళని ఇంకా పెంచి పోషించే విధంగా వీళ్ళ బిహేవియర్, ఇతనే ఇలా బిహేవ్ చేస్తే ఇంకా వీళ్ళ ఫ్యాన్స్ ఇతన్ని ఒక ఐడియల్ హీగా చూసేవాళ్ళు ఎలా చూస్తారు. సో ఈ ఇది కాంటెక్స్ట్, దీనివల్ల విపరీతంగా చర్చ జరుగుతుంది. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే వాళ్ళిద్దరూ చిట్ చేశారు. దాని తర్వాత అంజలి కూడా ఒక ట్వీట్ చేసింది, ఆమె అతి తెలివిగా ఇవేవి చెప్పకుండా ఆయనతో పనిచేయడం చాలా గొప్ప, ఇది ఆయన చాలా మా ఇద్దరి మధ్య మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది ఏదో ఆమె ఒక కథ చెప్పింది. ఆమె పరిస్థితి అది, ఎందుకంటే బాలకృష్ణ లాంటి వాళ్ళని ఎదిరించే పరిస్థితి ఆమెకు ఉండదు. గతంలో కూడా హిందీ హీరోయిన్లు కూడా ఒకరిద్దరు బాలకృష్ణ గురించి మాట్లాడిన సందర్భాలు మనం చూసాము. సో ఈ కాంటెక్స్ట్లో అన్సల్ మెహతా అనే ఒక చాలా సివియర్గా రియాక్ట్ అయ్యాడు. అతను వీడియో షేర్ చేసి పైన హూఇజ్ దిస్ కంబ్యాగ్ అని పెట్టాడు. కంబ్యాగ్ అంటే తెలుగులో అంటే ఎంత ఎవడి నీచుడు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని రకరకాలుగా తెలుగులో చేసేవాళ్ళు ఎవరి చెత్తవేదం అని ఇంకా బూతులతో కూడా పెడుతున్నారు కామెంట్లు. ఏదేమైనా అది ఖచ్చితంగా హైలీ డెరిగేటరీ కాంటెక్స్టే. దాంతో ఎవరో ఎక్స్ప్లెయిన్ చేశారు, హిజ్ నేమ్ ఈజ్ బాలకృష్ణ, ఇస్ ద సన్ ఆఫ్ లేట్, అంటే ఆయనకు తెలియదేమో అనుకున్నట్టుగా ఆయనకు తెలిసే కామెంట్ చేశాడు అక్కడ. విత్ దిస్ కంబ్యాక్ అంటే ఎవడరా వీడు అన్నట్టుగా మనం అంటాం, మనకు తెలిసిన వాడిని కూడా ఎవడరా వీడు అంటాం. అలాగా ఆయన కామెంట్ చేశాడు కింద ఎవరో ఇస్ ద సన్ ఆఫ్ లేట్ గ్రేట్ ఎన్టీ రామారావు అది పెడితే వాడు ఎవడైనా సరే వాడు ఒక చెత్త విధవ, అతని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అంతకంటే చెత్త విధవులు అని కూడా మళ్ళీ ఆ కామెంట్కి కూడా ఆయన రిప్లై ఇచ్చాడు. సో మేబీ ఆయనకి హర్ట్ అయినట్టున్నాడు, అంటే ఇలాంటి ఒక కల్చర్ని మనం ఎంకరేజ్ చేయకూడదని అనుకుని ఉంటాడు. సో మామూలుగానే సినిమా రంగంలో కూడా ఈ డామినేషన్ అనేది కనబడుతుంది. ఆయనకి ముందు నుంచి కూడా అది ఉంది, మా బ్రీడ్ మా బ్లడ్ అనేది కూడా వెరీ పాపులర్. బ్లడ్ బ్రీడ్ అనేది నిజానికి ఎన్టీఆర్కి ఇది మనకు బయటకైతే కనబడదు, కానీ వీళ్ళకి అది కనిపిస్తుంది. అంటే ఒక రకం ఏంటంటే తెలుగు సినిమాలో ఉండే ఒక జాడ్యం, హీరోల వంశాలని ఇచ్చేయడం, వాళ్ళని బాబులు బాబులు అనడం, వాళ్ళ వంశాన్ని గురించి సినిమాల్లో కూడా సంబంధం లేకుండా కూడా డైలాగులు పెట్టడం, మా వంశం మా బ్లడ్ మా రక్తం అని చెప్పడం, ఈ గోల్ ఎక్కువ అనమాట. మరి అంత బ్లడ్ అంత రక్తం ఉంటే కేసు పెట్టినప్పుడు ఎందుకు మరి వైఎస్ఆర్ కాలు పట్టుకోవాల్సి వచ్చింది, అప్పుడు ధైర్యంగా ఎదుర్కొని జైలుకు పోతాను నేను ఎక్కడ తగ్గనని చెప్పచ్చు కదా. అంటే వీళ్ళకి కుదరనప్పుడేమో ఎవరినైనా అడుక్కుంటారు ఏమైనా చేస్తారు, కుదిరినప్పుడేమో ఈ డైలాగులు చెప్తుంటారు. సో ఈ కైండ్ ఆఫ్ కల్చర్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇదేదో ఆయన సొంత వ్యవహారం లేకపోతే ఆమె సొంత అమ్మాయి సొంత వ్యవహారం కాదు, ఖచ్చితంగా ఒక బలహీనాల పట్ల ఇతని బిహేవియర్ ఎలా ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఇట్ రిప్రజెంట్స్ మొత్తం సినిమా ఇండస్ట్రీని కూడా. కాబట్టి ఆ మేరకు అన్సల్ మెహతా ఆయన రూడ్గా రియాక్ట్ అయినా కూడా దాన్ని చర్చలోకి తీసుకురావడం అనేది మంచి విషయమే.